Action! Okay, finally we are here, sir. After so many months waiting, point ఏంటంటే మనం అప్పుడు ఫినిష్ చేసేసిన అంటే నేను ఎప్పుడు నేను డీటెయిల్గా చెప్పలేదు ఆ టైంలో అంటే ఒక మామూలు 30 మినిట్స్ 40 మినిట్స్ షార్ట్ ఫిల్మ్స్ అనేది పేపర్లో వర్కౌట్ అవుతాయి బట్ లాంగ్ ఫిల్మ్స్ ప్రాపర్ ఫీచర్ ఫిల్మ్స్ వర్కౌట్ అవుతాయి అదొక డౌటు రెండోది 1 మంత్ లాక్డౌన్ 1.5 మంత్స్ ఇంకో 15 డేస్ పెంచి జూన్ లో తెరుస్తారు జూలైలో తెరుస్తారు ఆగస్టులో తెరుస్తారు అనేది ఆ వెయిటింగ్లో అయిపోయింది టైం అంతా ఎనీవే లాంగ్ స్టోరీస్ డన్ ఒక కన్ఫెషన్ ఏం చేయాలంటే అప్పుడు నేను ఇంటర్వ్యూలో వేరంగా ఒక వేరత్వంగా మీ అందరం ఎవరిలో ఎవరిలో వాళ్ళు చేసుకున్నాం 2-3 షార్ట్లు చాలా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఒక సీజీలో తీసాం అని అబద్ధం చెప్పాను ఎందుకంటే టేలర్ కాబట్టి ఇప్పుడు రేపు సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి సో ఇవాళ సత్యహరిశ్చంద్ర రూపం అయితే అలా జరగలేదు అని చెప్తున్నా కానీ ఇది కూడా అబద్ధం అవ్వచ్చు కాకపోవచ్చు ఎలా షూట్ చేశానంటే నేను మీరు గుర్తున్నాను నేను మీ అందరినీ పిలిచి ఇది పరిస్థితి నా పాయింట్ ఇది ఎవరికి నిజంగా తెలియదు అందరు సోషల్ డిస్టెన్స్ అంటారు ఇది అంటారు మాస్క్ వేసుకోమంటున్నారు శానిటైజర్ అంటున్నారు కానీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పైన ఉన్నవాళ్ళు ఒక సీఎం ఏమో బ్లీచింగ్ పౌడర్ ఓకే అంటారు ఇంకొక ఆయన ఏమో పారాసిటమాల్ వేసుకోమన్నారు వాళ్ళకి తెలియదు మనకి తెలియదు అలాంటి ఎవరికి తెలియనప్పుడు మన ఇష్టం వచ్చిన మనం చేసుకున్నాం అని చెప్పారు గుర్తుంది కదా ఎందుకు మీతో చెప్పిస్తున్నానంటే రేపు పొద్దున్న మీరు నా మీద కేసు పెట్టి ఇలాగ మమ్మల్ని బలవంతంగా బాంబే మాఫియాని అనంతపూర్ ఫ్యాక్టరీస్ని తీసుకొచ్చి ఒక వార్నింగ్ ఇచ్చి చేయించడం మీరు చెప్పకుండా మీరు వాలంటరీగా చేశారని కెమెరాలో రికార్డ్ చేసి పెడుతున్నాను నా నా సేఫ్టీ కోసం ఎస్ అది అది పాయింట్ కెమెరా వెనకాల గన్లు ఉన్నాయి సీరియస్ గా మీకు మాఫియాతో ఇంత కనెక్షన్స్ ఉన్నాయని ఆడియన్స్ నిజంగా తెలియదు మమ్మల్ని ఇందాక కూడా థ్రెటన్ చేశారు ఇలానే మాట్లాడాలి ఇలాగ నన్ను బుక్ చేయటం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు కానీ మీ అందరికీ తెలియదు మీ అందరికీ తెలియదు ఇంకోటి ఏంటి మనం అంతమంది కలిసి అక్కడ కన్ఫైన్ అయిపోయి 40-50 మంది సినిమా తీసాం మనలో ఎవరికి కరోనా రాలేదు అని అదొక పాయింట్ కానీ నిజం ఏంటంటే నాకు వచ్చి నేను చచ్చిపోయాను ఇప్పుడు దయ్యమై కూర్చున్నాడు అది ఫస్ట్ టైం కెమెరా ముందు చేస్తున్నది కానీ చుప్పుడు కనుక మీరు నమ్మట్లేదు ఆయన ఇలా కూర్చున్నారు అది మీ కర్మ ఇప్పుడు నేను సడన్గా అలా గాల్లో ఎగురుతూ వెళ్ళిపోతే రికార్డ్ అవుతుంది కాబట్టి నేను తర్వాత దాన్ని సినిమాగా అమ్ముకుంటాను జోక్స్ అపార్ట్ ఐ జస్ట్ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ ద కరేజ్ అండ్ ద గట్స్ టు బిలీవ్ దట్ ఐ వాస్ నేను ఏదో మీన్ చేసి నిజంగా ఒక సిన్సియారిటీతో ఎస్పెషలీ కరోనా వైరస్ ఇస్ వెరీ సీరియస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎస్పెషలీ మనం చేసిన టైంలో నాట్ నౌ ఇప్పుడు నన్ను ఇందాక ఎవరు అడిగారు కరోనా వైరస్ అనేది ఎప్పుడు వచ్చింది ఇప్పుడు వెళ్ళిపోయింది కదండి ఇప్పుడు ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు అంటే నేనేమన్నానంటే ఇప్పుడు హారర్ సినిమా చూడటానికి వెళ్తే అంత ముందు రోజు రాత్రి మీకు దయ్యంతో ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు సెకండ్ రోజు మీద సినిమా తీస్తే 70 ఏళ్ళు అయిపోయింది కదండి ఇప్పుడు ఎందుకు అన్నట్టు ఉన్నది ఫైనల్లీ ఫిల్మ్ ఇస్ ఎ ఫిల్మ్ ద బాటమ్ లైన్ ఇస్ యునో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వీ ఆల్ హ్యావ్ టు ఫీల్ రియల్లీ ప్రౌడ్ అబౌట్ ఇట్ కరోనా వైరస్ అనేది యునిక్ థింగ్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ మేడ్ ఆన్ కరోనా వైరస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ ఎందుకు ఫస్ట్ ఫిల్మ్ ఇంకో రీజన్ బికాస్ వీ హ్యాడ్ ద గట్స్ టు షూట్ ఇన్ ద లాక్డౌన్ టైం వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు ఇప్పుడు అంతా ఓపెన్ అయింది కాబట్టి మీ మనీ లోపల ఫినిష్ చేసాం యా సో సార్ ఓవర్ టు యూ సార్ ఇప్పుడు నాకు శ్రీకాంత్ అయ్యం గారు ఏంటి అన్ని మీ సినిమాలో కనిపిస్తున్నారు అని అని అడిగారు అప్పుడు నేను అన్నంటే నేను అమ్మాయిని రిపీట్ చేస్తే నాకు ఏదో ఉందనుకుంటారు శ్రీకాంత్ అయ్యం గారిని రిపీట్ చేస్తే ఇప్పుడు ఆబ్వియస్లీ నేను ఎంత ఎదవనైనా ఎంత ఏమైనా నన్ను గే అని మాత్రం ఎవరు సస్పెక్ట్ చేయాలని అనుకుంటున్నా యా కరెక్ట్ సో జెన్యున్గా ఐ బిలీవ్ ఇన్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఇస్ పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు అప్పుడు అదే క్వశ్చన్ మీరు నాతో 2 సినిమాలు ఎందుకు చేశారు అది చెప్పండి మీరు ఇప్పుడు ఓకే పడు ఫెయిల్ అంటే డోంట్ హెసిటేట్ రిపీటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యు ఆర్ మై గాడ్ ఫాదర్ ఇట్ రిమైన్స్
And don't make me feel old, sir. No, no, sir. Yeah, you have been the sole pillar for my existence and my sustainability and scalability. I'm just a call away. Sir, basic point, I am going to settle in the land interview. Sir, you are not going to sir. And people know if I'm lying or not. If I get a call from you, it's my day, sir. If I get a call from you, Srikanth, I'm making a film, done. Ha. Sir, meek and bumpy, sir, mood message from sir. Done, sir, sure, sir, absolutely, sir. So Vamshi, sir, chala sincere ga adugutunnanu aa time lo obviously manam middle and almost evvaru intlo nunchi bayatiki raani paristhitilo unnappudu did you fear anything mee intlo nunchi bayatiki vachalanne tapana tode ikkadiki vachara yeah thanks sir don't say that your wife is watching man especially if she's watching I'm mad about acting and films, sir. Yeah. Okay. Naakante first love is always films and acting. Aa tarvate nenu vasta, aa tarvata nenu vasta. Aa tarvata family etc friends tarvata. Yeah, yeah. So priority list lo eppudu film e. So adi corona vachina madhya inki edo vachina sare if there is a possibility to act ante ఏది పడితే చేయలేము అగైన్ మీతో అసోసియేషన్ కాబట్టి మీరు ఈ టైంలో కూడా చేస్తున్న సినిమా కాబట్టి there's no second thought. I thought, you know, మీరు డేట్స్ ఎప్పుడు చెప్తారు అన్నదే దట్ వాజ్ మై కన్ఫ్యూజన్ బట్ అదర్వైజ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ ఓకే విత్ ఇట్ నాకు ఈ భయాలు లేవు ఒకే ఒకటి ఏంటంటే ఐ వాంట్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ లక్కీగా మీరు ఇచ్చిన అకామిడేషన్ లో డోర్ ఓపెన్ చేస్తే బయట జిమ్ ఉంది నాకు యు బోత్ ఆర్ యంగ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్స్ సోనియా దక్షి సో మీరు అంత రిస్క్ తీసుకుని నాలాంటి నమ్మదగని వాడితో ఎందుకు నమ్మారు సార్ ఫస్ట్లీ వెన్ ఐ గాట్ అ కాల్ టిల్ దెన్ ఐ యూస్ టు హ్యావ్ అ వెరీ యూ యూస్ టు లుక్ వెరీ టఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా మీ ఎస్ అంటే ఎవరు చూసినా కానీ పీపుల్ గెట్ స్కేర్డ్ సో వన్స్ జనరల్లీ ఫర్ అన్ మిమ్మల్ని కలవనంత వరకు హూ ఎవర్ మీ ఫీల్స్ ఇట్ విల్ బి ద సేమ్ థింగ్ సో వన్స్ దాట్ డే ఆల్సో వెన్ ఐ కేమ్ ఐ వాజ్ లిటరల్లీ ఐ వాజ్ షివరింగ్ ఆఫ్టర్ మీటింగ్ యూ దెన్ ఐ అండర్స్టూడ్ యూ ఆర్ ద మోస్ట్ కూలెస్ట్ పర్సన్ క్వశ్చన్ ఈస్ అబౌట్ డిడ్ యూ హ్యావ్ ద ఫియర్ అంటే ఇప్పుడు కరోనా వైరస్ అనేది అంత ర్యాంపెంట్గా ఉండి మన హారర్ స్టోరీస్ అంటున్నాం మన షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా బట్ యూ డింట్ యూ హ్యావ్ ఫియర్ దట్ యూఆర్ మిక్సింగ్ అప్ విత్ అదర్ పీపుల్ అండ్ అదే అది నేను అడిగే క్వశ్చన్ సార్ ఫస్ట్ థింగ్ ఆ ఫియర్కి మించి మీతో చేయాలన్న క్యూరియాసిటీ ఎక్కువ ఉండి నాకు ఫ్యాక్ట్ మీరు నమ్మినా అండ్ సోనియా యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్ గురించి చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా కైండ్ ఆఫ్ హారర్ కైండ్ ఆఫ్ మూవీ ఇలా అంటే ఆజీవి గారు ఇన్ని రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ మూవీ తీస్తున్నారా అని ఒక ఇంప్రెషన్ ఓ అందులో మళ్ళీ నాకు ఒక ఆపర్చునిటీ ఓ ఐఎమ్ సో లక్కీ అనుకున్నా దాని తర్వాత ఒక్కటే ఇంట్లోకి రావాలి ఇలా అంటే ఏమైనా ఇది ఏమైనా ప్లానా ఇక్కడ ఏమైనా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందా ఇలా అంతా క్యాల్కులేట్ చేసుకున్నాం మోర్ దాన్ కరోనా ఫైనల్లీ ద ట్రూత్ షైన్ లెట్ ద ట్రూత్ షైన్ ఈ అమ్మాయి పెద్ద ప్లాన్ చేసి ఉంటాడు గచ్చు తీసుకొచ్చి నాకు ఇంకోటి బిఫోర్ ఐ ఫర్గెట్ ఐ వాంట్ సే ఇప్పుడు సోనియాకి ఫస్ట్ నేను మేబీ జస్ట్ ఒక 10 మినిట్స్ స్టోరీ పంపించాను అండ్ ఐ నో యాక్టర్స్ యాక్టర్స్ ఎప్పుడు వాళ్ళ లైన్స్ ఎక్కడ అది ఒకటే చూస్తారు మిగతా స్క్రిప్ట్ చదవరు చాలా మంది యాక్టర్స్ ఓకే ఓకే థ్యాంక్స్ సోనియా ఓ నా జస్ట్ 2 లైన్సే ఉన్నాయా అలాంటి మెసేజ్ పెడిందా సూపర్ ఎందుకంటే ఫస్ట్ 10 మినిట్స్ టోటలీ ఆల్మోస్ట్ ఓన్లీ దక్షి ఇస్ దేర్ యూనో సో ద పాయింట్ ఈస్ ఓకే ఫస్ట్ సో యూ థాట్ మీ అందరం శ్రీకాంత్ అయ్యంగ్ గారు వంశీ అందరం కుట్ర పని ఒక రావణాసురుడు టైప్లో సీతలాగా నిన్ను అక్కడ బంధించి ఒక సెట్ మర్రి చెట్టు సెట్ కూడా వేసి దానికి ఎందుకు కూర్చో పెడతామని యూ థాట్ వాజ్ అ పాయింట్ ఎనీవే దట్ ఇస్ ద మోస్ట్ పొలైట్ వే ఆఫ్ పుట్టింగ్ జనరల్గా మీ ఫిల్మ్స్కి ఎప్పుడు నేను చూడలేదు నాకు గుర్తుంది జరగలేదు ఏదో అమితాబ్ లాంటి మీరు ఏమైనా మాట్లాడుంటారేమో అది కూడా నాకు గుర్తులేదు
బస్ ఇక్కడ ఇది ఇక్కడ థ్యాంక్ చేసేది నాట్ ఫర్ యాక్టర్స్ నాట్ ఫర్ ది పర్ఫార్మెన్స్ విచ్ ఆర్ వండర్ఫుల్ అది నేను థ్యాంక్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో టు హ్యావ్ ద కరేజ్ టు కమ్ అండ్ జస్ట్ డూ యువర్ వర్క్ అది దానికి కారణం ఇదా లేదా కాంట్రవర్సీ పెద్దగా దొరక్క ఈ సినిమాలో ఇంకా యూనో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై బాడీ ఐ జెన్యూన్లీ మెంట్ దట్ థ్యాంక్స్ లెట్ మీ పుట్ ఇట్ దట్ వే యా వంశీ విల్ లెట్స్ లీవ్ ఇట్ దట్ ప్లీజ్ యా Did you expect, you know, some kind of, you know, controversial element from the media or the public? అప్పుడు ఎట్ లీస్ట్ అంటే ఫిల్మ్ చేసాను అనౌన్స్ చేసాను ఆ టైం లో ఒకసారి నేను ఒక పోలీస్ ఆఫీసర్ కి నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ కి ఫోన్ చేశాను జస్ట్ బిఫోర్ ద షూటింగ్ యా బిఫోర్ వి స్టార్టెడ్ నో ఇప్పుడు ఇలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నాను నేను మొత్తం అంతా ఆఫీస్ లో ఉంటుంది బ్లాబ్లా బ్లాబ్లా అని చెప్పాను చేయొద్దు చాలా ప్రాబ్లం వస్తుంది అని నాకు ఏదో రెండు మూడు సెక్షన్స్ ఏదో చెప్పాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 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 నెక్స్ట్ మళ్ళీ ఫోన్ చేసి నేను కొంచెంసేపు అయ్యాక ఇల్లీగల్ అయితే ఏం చేస్తారని చెప్పాను ఏంటి పనిష్మెంట్ దానిగా అంటే యూఆర్ డెలివరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్ ఓకే డెలివరేట్లీ ఎండేంజరింగ్ పీపుల్ యాజ్ అ ప్రొడ్యూసర్ అది కదా పాయింట్ ఎస్ అప్పుడు యాక్టర్స్ ఎవరైతే చేస్తున్నారో క్రూ మెంబర్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి ఉండదు ఎందుకంటే యు ఆర్ మేకింగ్ దెమ్ డూ ఇట్ యాజ్ అ ప్రొడక్షన్ కంపెనీ అండ్ యూఆర్ ఎండేంజరింగ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ యూ ఓకే అప్పుడు ఇలాంటిది అయితే కనుక నాకు మ్యాక్సిమం ఎంత శిక్ష పట్టడానికి ఛాన్స్ ఉంటుంది అన్న అంటే ఒక 6 months టు 1 year ప్రిజన్ అన్నాడు ఓకే సో అది అంతే కదా అన్న ఐ సెడ్ ఓకే లెట్స్ టేక్ ఏ ఛాన్స్ యూనో ఓకే అది అది ఒక పాయింట్ రెండోది ఐ తర్వాత తనే నాకు ఫోన్ చేసి ఇవన్నీ నేను చెప్తున్నా మాకు తెలియదు అన్నాడు అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు ఎవరికీ తెలియదు యు ఆర్ నాట్ దిస్ మ్యాక్సిమం నాకు తెలిసి మీ వర్కర్స్లో మీ యాక్టర్స్లో ఎవరన్నా కంప్లైంట్ చేస్తే వాళ్ళకి వచ్చి దట్ క్యాన్ బి అన్ ఇష్యూ దట్ ఆల్సో యూ డోంట్ నో సో ఇప్పుడు రిస్క్ అనేది ఎలిమెంట్ ఉంటుంది ఎక్కడైనా బట్ నాకు ఆ టైంకి ఆ సిచ్యువేషన్లో ఈ సినిమా తీయాలని ఎంత కోరిక బలపడిపోయిందంటే ఐ జస్ట్ థాట్ ఫక్ ఇట్ చేసి చేయాలి దాని తల చూసి తలలో చూసుకున్నాం అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ వాట్ బిహైండ్ ది సీన్స్ వాట్ ఎవర్ హ్యాపెండ్ బట్ మా అందరం అక్కడే ఉండి అండ్ ఐ డోంట్ థింక్ ఇప్పుడు అది ఏదో మాస్క్లు అన్నీ కూడా ఏదో నెక్లెస్ వేసుకుంటే వేసుకున్నాం అందరు మాస్క్ వేసుకుని ఎప్పుడు కింద ఉండేది క్రూ మెంబర్స్ అందరికీ ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు ఓకే ఆ సీన్స్లో ఎక్కడ అక్కడ తప్పిస్తే ఎవరు వేసుకోలేదు అండ్ ద ఫ్యాక్ట్ దట్ మనం ఎవరికి రాలేదు అంటే డెఫినెట్గా కరోనా వైరస్ బ్లెస్సింగ్స్ అయ్యి కరోనా వైరస్ మనస్సు కరిగిపోయి అది ఎంత ధైర్యం వీళ్ళు చూపిస్తున్నారు అనే దాంతో అందుకనే కరోనా వైరస్ అంత సినిమా అది మీ టైటిల్ పెట్టినందుకు ఇంకా యా మళ్ళీ అది ఒక స్థితి అని చెప్పి హ్యాపీయా ఎందుకంటే అంతమంది చెప్తా ఇదే జరిగిపోతుంది మొత్తం ప్రపంచం అంతా ఆబ్వియస్లీ ఐ ఫాలో వరల్డ్ న్యూస్ అ లాట్ ఏదో చేసేస్తున్నాం ఏంటి అని మధ్యలో ఇలా అక్కడ ఏదో వచ్చిందంట వెనకింటి ఇదిలో ఆ మేడ మీద వచ్చిందంట అని ఇలాంటి ఒక పెద్ద న్యూస్ లాగా చెప్తూ ఉంటే మనం ఏమో ఇక్కడ ఏమో ఏమి కేర్ చేసుకుంటే టపా 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 మనం వర్క్ చేసుకుంటా పోతున్నాం అంటే ఇప్పుడు కాంటెక్స్ వదిలేసింది అంటే మేబీ ఇప్పుడు దే థింక్ దే నో ఇట్ అండ్ హౌ టు హ్యాండిల్ ఇట్ మేబీ ద ఏమంటారు దాన్ని వాట్ ఎవర్ దోస్ వెంటిలేటర్స్ అండ్ ఆల్ దట్ దే మైట్ బి ఇన్ సప్లై మేబీ కానీ ఆ టైంలో కేసెస్ వర్ లెస్ బట్ దే వర్ ఆన్ ద రైస్ స్లోలీ మ్యాక్సిమం బ్యాడ్ న్యూస్ మనం విన్నది అప్పుడే కదా బేసిక్ పాయింట్ సో ఇట్ ఆల్వేస్ లైక్ వాట్ విల్ హ్యాపెన్ ఎవ్రీ టైమ్ మనం ఒక ఇన్సిడెంట్ అన్నప్పుడు యూ విల్ ఫీల్ టెన్షన్ బట్ ఇంకోటి ఏంటంటే ఆబ్వియస్లీ ఆల్ హ్యావ్ ఫ్యామిలీస్ మీ ఫ్యామిలీస్ మిమ్మల్ని ఎలా వెళ్ళేసి అంటే మీరంటే ఇష్టం లేక వీళ్ళు పోతే పోతారు అనుకున్నారా అది మై కేమ్ టు మై మమ్ అండ్ మై మదర్ అండ్ మై
వైఫ్ అండ్ మై సన్ అండ్ ఆల్ దట్ సార్ దేవర్ లైక్ పిచ్చి పట్టిందా మైండ్ తొప్పిందా ఏం చేస్తున్నా అని అంటే యా ఐ గేవ్ దెమ్ అ పేషెంట్ యా సార్ ఐ బి బ్యాక్ యా పండేకే సార్ బికాస్ దే ది ఫోక్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో రైట్ ఆర్ లెఫ్ట్ ఐ నో ద చాయిస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఆర్ నాట్ బట్ వెన్ బచ్చన్ సాబ్ ట్వీటెడ్ ఆ ట్రైలర్ ఐ షోడ్ ఇట్ మై వైఫ్ అండ్ ఇప్పుడు చెప్పు నేను చేయకుండా నీ కూడా చేసేవాడు యా నన్ను కాకి ఇంకెవరన్నా ఎప్రోచ్ అయ్యి ఉంటే పిచ్చి పట్టేసి ఉండేది నాకు ఆ టైంలో ఎలాంటి అంటే యాక్టర్ మైండ్ సెట్ చెప్తున్నా మళ్ళీ మేకప్ వేసుకుని లొకేషన్ కి ఎప్పుడు వెళ్తామో ఎవరికి తెలియదు లైఫ్ అంతా ఒక ఒక యా కరెక్ట్ డిసరప్టెడ్ యా పొజిషన్ కి వచ్చేసారు కరెక్ట్ కరెక్ట్ దాంతో ఇంకా నేనైతే ఏవో ఫిల్మ్స్ చేస్తూ ఉన్నా మధ్యలో గ్యాప్ లో ఉన్నా సినిమాలు చేతిలో లేకుండా యూనో ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్న యాక్టర్స్ మైండ్ సెట్ గురించి ఆలోచిస్తే భయం వేస్తుంది వర్క్ లేదు ఎప్పుడు అసలు దొరుకుతుందో తెలియదు అలాంటి ఫేజ్ లో యూనో దట్స్ అ బ్లెసింగ్ వీ షుడ్ థ్యాంక్ యూ అని అందుకే అంటాం సార్ ఫ్రమ్ లాస్ట్ అబౌట్ వన్ ఇయర్ ఐ వాస్ షూటింగ్ టూ షిఫ్ట్స్ ఆర్ వన్ షిఫ్ట్ అట్లీస్ట్ సడన్ గా మార్చ్ 24th కి మిత్రం అనగానే పోయింది కదా మొత్తం అప్పటికే పిచ్చి తప్పించారు వన్ మంత్ అయిపోయింది పని లేదు ఏంద్ర ఇప్పుడు నాకు వర్క్ దొరుకుతుందని దట్స్ వై ఐ సెడ్ దిస్ ఇట్ ఇస్ ఎ మిరకల్ దట్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఐ కాంట్ ఇమాజిన్ సంబడీ ఎల్స్ ఇన్ మై ప్లేస్ అబ్సల్యూట్ ఐ విల్ డై నేను ఆల్మోస్ట్ లాస్ట్ స్క్రిప్ట్ లో అంటే ఫండి ఆబ్వియస్ స్క్రిప్ట్ హ్యాపెన్స్ ఇన్ స్పర్ట్స్ అండ్ ఆల్ దట్ నేను ఫైనల్ సీన్ రాసినప్పుడు థింగ్ ఐ ఆల్మోస్ట్ ఫెల్ట్ షోక్ ఇట్ వెరీ రేర్లీ హ్యాపెన్స్ టు మీ నేను అప్పుడు ఇమ్మీడియట్ నేను శ్రీకాంత్ ఫోన్ చేశాను ఐ జస్ట్ దిట్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ నన్ను చోక్ చేసిందంటే అండ్ ఐఎమ్ షూర్ ఇట్ ఈస్ But sir, I mean, you follow world news, you know a lot about system and vaccination related news, kani world it is a, you know, it could be a weapon, it could be a war, bio-war, ilanti concepts are larger way, in a larger way, atlanti concepts chala unnai and you are good at taking those concepts in a, and making a movie. Why do you come and choose to do around a family, which is boring for you? Because see, the point is, this is the first time it happened that everybody was thrown into the home. ఎవరైనా సరే ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి ఇంట్లో నుంచి బయటికి రావద్దు అనే సిచ్యువేషన్ ప్రపంచ చరిత్రలో జరగలేదు. ఇప్పుడు మామూలు ఇల్లు అనుకోండి, కరోనా వైరస్ లేకపోతే వాళ్ళు ఏదో వంట చేసుకుంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, ఆ పిల్లలు ఇలాంటి చిల్లర పనులు అన్నీ చేస్తూ ఉంటారు, అప్పుడు నాకు ఇష్టం ఉండదు ఫ్యామిలీ అంటే. కానీ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి లోపలికి కరోనా వైరస్ కోసం తీసాను సినిమా, మీకోసం కాదు కరోనా వైరస్. అప్పుడు ఏంటంటే నాకు కరోనా వైరస్ సినిమా ఇట్ ఈస్ నాట్ రియలీ అబౌట్ ద ఫ్యామిలీ, ఐఎమ్ యాక్చువల్లీ ట్రైయింగ్ టు టెస్ట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ రిలేషన్షిప్స్. మమత అనురాగాలు బంధాలు అన్నీ ఉంటాయి, కానీ కరోనా వైరస్ అనేది వచ్చినప్పుడు ఒక ప్రేమలు గేమలు అన్నీ వెళ్ళిపోతాయి అనేది నేను ప్రూవ్ చేయడానికి నా మెయిన్ ఇంటెన్షన్ ఈ సినిమా తీయడానికి. అదొకటి. రెండోది, అందరి ఇంట్లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి, సడన్గా కరోనా వైరస్ అని ఇంకో ప్రాబ్లం వచ్చింది అండ్ విచ్ ఆబ్వియస్లీ ఈజ్ మచ్ లార్జర్ బికాస్ లైఫ్ థ్రెటనింగ్, ఇట్ ఈస్ డిజీజ్ అండ్ యూ డోంట్ నో వాట్ టు డూ అండ్ ద ఫ్యాక్ట్ ద గవర్నమెంట్ డజన్ నో వాట్ టు డూ. సో లాక్డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఫ్యామిలీలో ఫ్యామిలీ హెడ్ బికమ్స్ ద గవర్నమెంట్. సో మామూలు గవర్నమెంట్కి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతమంది శ్రీకాంత్ గారి క్యారెక్టర్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కొడుకా కోడల కూతుర వాడవర్ ఇట్ ఈస్ యూనో. సో టు సీ ఎ మినీ కంట్రీ ఇన్సైడ్ ఏ మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ వాజ్ మై మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ రైటింగ్ ది స్టోరీ లైక్ దట్. That's a good question. Two girls here, I can't say. Oh, so not sir. See, there are two ways of looking at it. One is a performance and one is a personality. Okay. See, performance-wise, as a director, I will understand the complexity, the nuances. So, Sikhan's character is very, very complex. ఒక రియాక్షనరీ ఆస్పెక్ట్ ఉంది, యాక్షన్ ఆస్పెక్ట్ ఉంది. ఇప్పుడు తను అంతవరకు తను ఉన్న ఒక ఒక పవర్ని
తనకున్న ఒక కంట్రోల్, తనకున్న ఒక దాన్ని సడన్గా కొడుకుతో రిలేషన్షిప్ ఒకలా ఉంది, కోడలతో ఒకలా ఉంది, ఇంకో కొడుకుతో ఒకలా ఉంది, భార్యతో ఒకలా ఉంది, కూతురుతో ఒకలా ఉంది, ఇన్నిటిని మెయింటైన్ చేస్తా ఈజ్ ట్రయింగ్ టు పుట్ దెమ్ ఇన్ ఏ సర్టన్ ఐ మీన్ ప్లేస్. సో అది ఐ థాట్ యు డిడ్ ఫ్యాంటాస్టిక్. దట్ డజంట్ మీన్ సమ్మన్ ఇస్ డన్ లెస్, బట్ ఐ బిలీవ్ క్యారెక్టర్స్ పోషించడానికినే బియాండ్ మై థింకింగ్ వెళ్ళేది. ఆనెస్ట్లీ ఇట్ ఈస్ సీత. ఐ డింట్ ఎక్స్పెక్ట్. నేను స్క్రిప్ట్ లెవెల్లో ఆలోచించిన దానికి I felt Srikanth went far beyond, and the rest of the actors were as good as what I imagined. But to be fair, the scope of the character was much more for Srikanth, more than Yuthri. That's what I think. Me question it. And I remember that okay, two scenes, last final scene and inkoka emotional scene appudu. Before we started shooting, you said that ee scene nu cheyagalite you will prove yourself as an actor and you pesanaru. Yes, yes. So father to scene, yeah, bed mein unnapu, yeah, that was a testament. In mottham shoot kante kuda aa scene eppudu ostundi, aa scene eppudu ostundi, when should I give this exam annattu undindi naaku. Yes. Right, tell you, nen cinema chusin tarvata akkada answer cheppaled inka le adi nen cheppa answer me question adigara mi mimmalni kodukonaru exam kada result adi nen cheppa, oh she's asking for the result. Result nen cheppali ante ippudu camera mundu okka sari malli cheppalani request. She was fantastic, outstanding, never before ఇంతవరకు ప్రపంచ చరిత్రలో సోనియా లాంటి యాక్టర్ రాలేదు, రాబోదు. సావిత్రి కూడా ఎందుకు పని చేస్తున్నప్పుడు నేను లేను. సో తను ఏం చేసింది అన్నది నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం అది స్క్రీనింగ్ లో చూసినప్పుడు షీ వాస్ ఫ్యాంటాస్టిక్ సార్. అంటే శ్రీకాంత్ గారితో ఆయన ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో నేను ఉన్నా. సో శ్రీకాంత్ గారు ఎలా చేస్తున్నారో నాకు తెలుస్తుంది. దక్షి అన్ని సీన్స్ లో నేను ఉంటాను దాదాపు. సో నేనేం చేశానో నాకు తెలుసు. నాకు తెలియని సీక్వెన్సెస్ లో ఈ ఈ సీన్ మాత్రం ఉండిపోయింది అన్నమాట. స్క్రీన్ మీద చూసి అంటే ఇది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఇంటర్వ్యూ ఎవరన్నా చూసినా ఆహా వంశీ గారు ఏదో కరెక్టే చెప్పాడు అమ్మాయి స్క్రీన్ ప్లేలో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ బికాస్ శ్రీకాంత్ యాంగర్స్ క్యారెక్టర్ వచ్చిన గ్రాఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది తను చేసిన విధం నుంచి వస్తుంది. హి గెట్స్ మూవ్డ్ అండ్ హీ వాంట్స్ టు చేంజ్ హిస్ ఎర్లియర్ స్టాండ్. సో అది ఆబ్వియస్లీ తను అంత బాగా చేసి ఉండకపోతే ఇట్ వోంట్ లుక్ బిలీవబుల్. ఎందుకంటే అంత క్రాఫ్ట్స్ అంత స్ట్రాంగ్ వెళ్ళినప్పుడు దాన్ని యూటర్న్ చేయాలంటే ఇట్ నీడెడ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్ఫార్మెన్స్. యూ నో దిస్ ఐఎమ్ సీరియస్. ఇన్ ద ఫిల్మ్ ఇట్ స్టార్ట్స్ విత్ ద బ్యాక్. యు గెట్ ఎవరీబడీ స్ట్రైట్. యా యా యా. డిస్కస్ గాలి కన్నా నాకు ఇందులో ఏంటంటే ఈ అమ్మాయిని చూసానంటే అది చూడండి బాగుంది కదా అంత ఉంది. బట్ ద వే షీ పర్ఫార్మ్ ఒక గయ్యాలి కోడలాగా దట్ ఫ్లేవర్ అండ్ ద కాంట్రాస్ట్ దట్ షీ మెయింటైన్స్. Yeah. To know correct. That he is. Yeah, correct, correct, correct. The various individual characters were really awesome. Please go ahead. Dakshi. Sir. Dakshi character design kuda nenu chesindi main ga sadhivinani pellilu chesukokunda aapadaniki. Adi na kotra samajam meda na kotra. Kotra ga sir meda. In fact, I confess something. Dakshi telso ledho naaku teliyadu. Manam shoot start cheyatame aa scene tho chesam. Avunu. You know? అది జరిగే ముందు ముందు రోజు రాత్రి యూనో షీ రిహార్స్ దట్ సీన్. అది చూసి నేను మీ దగ్గరికి వచ్చి చెప్పాను సరే ఏదో తేడా కొడుతుంది నాకు అబ్బాయి అమ్మాయిని. అంటే మీరు అలా చేయమని అడిగారా, అమ్మాయి ఏదే చేస్తుందో మీరు ఏమైనా కరెక్ట్ చేస్తున్నారా అని అడిగారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఏదైతే చేసిందో అది కరెక్ట్ కాదు అని నేను ఫిక్స్ అయ్యున్నాను. బట్ హీ హ్యాడ్ సచ్ ఎ కన్విక్షన్ లేదు ఇట్ వర్క్అవుట్ అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెన్ వి షాట్ దట్ సీన్ మా అందరికి అర్థమైంది ఒక మూడ్ సెట్టింగ్ ఇలా చెయ్యాలి అని ఆయన అనుకున్నారు. ఆయన ముందు సీన్ ని స్క్రీన్ మీద చూసేసుకున్నారు అంతే విత్ ఆర్ఆర్ ఎగ్జాక్ట్లీ. సార్ ఈ ఫిల్మ్ ని అంటే థియేటర్స్ లో రిలీజ్ చేయాలి ఓటీటీలో కాకుండా అంటే ఎప్పుడు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది? ఎందుకంటే ఇట్ డిడ్ కమ్ ఫస్ట్ లో యాక్చువల్ గా ఇప్పుడు ఈవెన్ ఇన్ ద బిగినింగ్ లో ఓటీటీస్ లో కూడా దే వాజ్ ఎ హెసిటేషన్ అబౌట్ దిస్ ఫిలిం. ఇంత పాండమిక్ జరుగుతా ఇంత మంది చచ్చిపోతున్నారు ఇవన్నీ అవుతున్నప్పుడు ఒక ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుందా కరోనా వైరస్ అనే పేరుతోటి మళ్ళీ దాన్ని
ఒక అంటే యూఆర్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేకింగ్ మనీ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ ఆఫ్ డిస్టేస్ట్ యా యా కరెక్ట్ అనే ఫీలింగ్ చాలామంది ఎవ్రీబడి వాజ్ కన్ఫ్యూజ్ అనేసి ఎలా తీసుకోలేదు దౌ దే రియల్లీ లవ్డ్ ద ఫిలిం అంటే అది మ్యాక్సిమం టైటిల్ మనలో వచ్చింది సి ఇఫ్ ఐ డిడెంట్ హ్యావ్ ద టైటిల్ కరోనా వైరస్ దే వుడ్ హావ్ లుక్డ్ అట్ ఇట్ డిఫరెంట్లీ దీని కుటుంబం అని పేరు పెడితే కరెక్ట్ సో ఈవెన్ దే వర్ కన్ఫ్యూజ్ రామ్ గోపాల్ వర్మ కుటుంబం చచ్చిపోతుంది సో అది ఆ దాంట్లో మాట్లాడుతున్న టైంలో ఐ ఆల్సో వాజ్ అంటే నేను ఇప్పుడు ఈవెన్ పేపర్ వ్యూ దాంట్లో ఒక డ్రామా ఫిలిమ్స్ అంటే ఇది ఇది ఆల్మోస్ట్ దీస్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిలిం ఎందుకంటే ఫ్యామిలీలు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాయి ఒక పేపర్ వ్యూ అనేది ప్రిడామినెంట్లీ ఫోన్స్లో వర్కౌట్ అవుతుంది అని నా బిలీఫ్ పర్సనల్ ఫోన్స్లో సో ఈ మొత్తం కన్ఫ్యూజన్లో సర్లే ఎలాగో 1.5 మంత్స్ అయితే థియేటర్స్ వచ్చేస్తాయి అనేది అప్పుడు అప్పుడు వచ్చింది ఆల్మోస్ట్ అంటే ఐ వుడ్ సే అంటే ఓటీటీస్ కన్ఫ్యూజను ఇలాంటి టేట్లతో ఇప్పుడు చేయటం కరెక్టా ఇర్రెస్పాన్ ఉంటుందా అని దాని తర్వాత వచ్చింది నాట్ బిఫోర్ తర్వాత నేను క్లైమాక్స్ పవర్ స్టార్ రిలీజ్ చేసిన టైంలో కూడా ఐ ఫెల్ట్ దిస్ వాజ్ నాట్ సెల్ ఫోన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయిపోయింది ప్రోడక్ట్ ఉంది సో మ్యాక్సిమం జూన్లో ఓపెన్ చేస్తారంట తర్వాత ఏదో జూలై అంట ఆగస్ట్ అంట ఇలాగ పోస్ట్పోన్ అవుతా వెళ్ళింది అవుతుంది ఎందుకంటే అప్పుడు కూడా ఉట్టి మాల్స్ తెరుస్తారు లేకపోతే బార్స్ తెరుస్తారు థియేటర్స్కి ఇంకా ఇవ్వట్లేదు ఇలాంటి మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ పోస్ట్పోన్మెంట్స్ జరుగుతూ వచ్చింది సో దెన్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్ సో ఇప్పుడు కూడా ఐ మీన్ వెన్ పీపుల్ సే ఇప్పుడు కరోనా వైరస్ అనేది ఒక బ్యాడ్ మెమరీ ఒక అలాంటిది మళ్ళీ మీరు చూపించి గుర్తు చేయాలా అంటే నేను ఇప్పుడు నేను హారర్ సినిమా అనేది మీరు ఆనందించడం వెళ్ళరు కదా ఎక్స్పీరియన్స్ సో ఈవెన్ ఐ డోంట్ నో ఇప్పుడు ఇట్ మైట్ స్టార్ట్ ఆఫ్ లైక్ ఎ హారర్ ఫిల్మ్ బట్ ఆల్మోస్ట్ మీ స్క్రీన్ ప్లేలో చూస్తే బై ద టైమ్ వీ రీచ్ ద సెకండ్ హాఫ్ ఇట్ బికమ్స్ ఎ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ మోర్ దెన్ ద ఫియర్ ఆఫ్ ద వైరస్ ఇప్పుడు ద డైలమా ఇన్ ద పీపుల్ ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళందరి ప్రాబ్లమ్స్ ఒక విధంగా సాల్వ్ అయిపోతాయి సాల్వ్ అంటే అట్లీస్ట్ దే బికమ్ నాట్ ఎనీ మోర్ ఇంపార్టెంట్ యూనో సో దెన్ ఇట్ బికమ్స్ లైక్ ద బాండింగ్ బిట్వీన్ ద మెంబర్స్ ఆఫ్ దీన్ని హారర్ ఫిల్మ్ అన్న ఫర్ మీ ఇట్స్ ఎ వెరీ వెరీ ఎమోషనల్ ఫిల్మ్ టువర్డ్స్ ద ఎండ్ కళ్ళ నుంచి నీళ్లు రాకుండా జనాలు ఉంటారు నేనైతే అనుకుంటా బై పర్ఫార్మింగ్ ఐ వాస్ క్రైయింగ్ ద లాస్ట్ 15 మినిట్స్